అంబటి రాంబాబు. ఆయన ఓ అద్భుతమైన విషయ పరిజ్ఞాని. గొప్ప వాగ్దాటి. అటు అసెంబ్లీ అయినా ఇటు ప్రెస్ మీట్లు పెట్టైనా టీడీపీ జనసేన ఎవరైనా సరే గంటల పాటు సబ్జెక్టుపై పట్టు విడవకుండా మాట్లాడే మాటకారి. అంతేకాదు హాస్య చెలోక్తులతో పంచులు వేయగల వాగ్భూషణం. పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయ్యింది గాని మా క్యాస్ట్ ఓటు మాత్రం ట్రాన్స్ఫర్ కాదు. ఆయన వ్యక్తిగతంగా కూడా తన పెద్ద కూతురికి ఆదర్శ వివాహం చేయించి ఆదర్శవంతుడు అనిపించుకున్నాడు. ఆయనపై ప్రత్యర్థులు ఎలాంటి దాడులు చేసినా విమర్శల్ని ఆభరణాలుగా స్వీకరిస్తాడు. మళ్ళీ అంతకి రెట్టింపు స్థాయిలో ఆరోపణల్ని తిప్పికొట్టి ప్రత్యర్థుల నోరు మోయిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఊరిని డప్పాలు కొట్టడం అసలు పవన్ కళ్యాణ్ సంగతి దేవుడు. ఆ లొకేషన్ తాను జీవితాన్ని చాలా గొప్పగా దేవుడు ఇచ్చిన వరంగా భావించి ఎలాంటి తప్పు చేయను, ఎవరికి భయపడను అంటాడు. ప్రతి సంక్రాంతికి తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో ప్రజల మధ్య ఆనందంగా సంబరాలు చేసుకుంటాడు సంబరాల రాంబాబు. కేబుల్ టీవీ నడిపే స్థాయి నుండి మంత్రిగా ఎదిగే స్థాయి వరకు ఆయన ప్రయాణం అమోఘం. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కుటుంబానికి మద్దతుగా నిలిచాడు. అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా చేశారు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యారు. అంబటి రాంబాబు 1994-1999లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు. ఆయన 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు చేతిలో 924 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంబటి రాంబాబు 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2022 ఏప్రిల్ 11న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022 ఏప్రిల్ 21న మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా రేపల్లెలో ఏవిఎస్ఆర్ ఆంజనేయులు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన విశాఖపట్నంలోని న్యాయ విద్యా పరిషత్లో లా కాలేజ్ నుండి 1986లో బిఎల్ పూర్తి చేశారు. ఆయనకి భార్య, ముగ్గురు కూతుర్లు, అందరూ డాక్టర్లే. రాబోయే 2024 ఎలక్షన్స్లో మరోసారి తన నియోజకవర్గం ప్రజల కోసం గెలిచి మరింతగా సేవ అందించాలని గట్టి ధీమాతో ఉన్నాడు. దానికంటే ముందు తన బిడ్డగా భావించే జగన్ని ఎలాగైనా రెండోసారి సీఎం చేయటమే తన ముందున్న తక్షణ కర్తవ్యంగా సీనియర్ లీడర్గా పార్టీ పెద్దగా ముందుండి చాణుక్య వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.